ఉద్యోగమంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు, కంటి నిండా నిద్రపోలేడు. ఇంటినే కాదు అందర్నీ ఒంటి స్తంభంలా మోస్తున్న నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. సంపాదనంతా కుటుంబానికే వెచ్చించి మిగిలినది దాచి పిల్లల్ని మెరుగుపట్టడం కోసం, పదును పట్టడం కోసం ఆంక్షల్ని శిక్షల్ని రచించి తాను శత్రువై ఇంట బయట నిరంతరం పోరాటం చేసే నిజవాత యోధుడు నాన్న. ఎవరెక్కడ అని అధికారం చలాయించే నాన్న గనుక ఒక్క క్షణం మనసు మార్చుకొని నా సంపాదన నా ఇష్టం అనుకుంటే ఎవరెక్కడ. తను ఎంతగానో కష్టపడతాడు కానీ తన కష్టం పైకి కనపడదు, ఎవరికీ చెప్పుకోడు. కుటుంబాన్ని నడిపించడానికి, వారికి కావలసినవన్నీ సమకూర్చడానికి, ఇంట్లో లేదు అనే శబ్దం వినిపించకుండా చేయడానికి తను నిరంతరం శ్రమిస్తుంటాడు. మనం పండుగల్లో బర్త్డేస్కి, ఫంక్షన్స్కి, పార్టీస్కి కొత్త బట్టలు వేసుకుంటుంటే ఆయన మాత్రం ఏరాదంతా పాత బట్టలు వేసుకునే తిరుగుతుంటాడు. ఆ విధంగా ఆయన పిల్లల ముఖంలో నవ్వులు నింపడానికి ఆయన ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఆ కష్టం తాలూకా బాధని పెదవి అంచున చిన్న చిరునవ్వుతో బయటికి రాకుండా ఆపేస్తాడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాటిని చెప్పులతో పాటు బయట వదిలేస్తాడే తప్ప ఇంటికి పిల్లల దగ్గరికి అస్సలు రానివ్వడు. ఎంత అలసిపోయి వచ్చినా పిల్లలతో ఆడుకుంటాడు, టైం స్పెండ్ చేస్తాడు. ఫలానది కావాలి నాన్న అని అడిగితే బయటకు వెళ్ళి తీసుకొస్తాడు ఎంత లేట్ అయినా. మీరు చెప్పండి, మీరు లాస్ట్ మూమెంట్లో నాన్న బుక్స్ కవర్స్ వేయాలి, రేపే లాస్ట్ డేట్ అంటే నాన్న వెళ్ళకుండా ఉన్నాడా? ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇలా చేయడం వల్లనే ఇవాళ నాన్న వల్లే మనం బతుకున్నాం. ఎవరు అతనికి కృతజ్ఞతగా బతికి ఉన్నాం. నాన్న మనకి చేసినవన్నీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఉన్నాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ.